యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు దిగ్విజయంగా కొనసాగుతుంది. ఎన్టీఆర్ తనదైన శైలిలో షోలో పాల్గొనే వారికి ప్రశ్నలు సంధిస్తున్నాడు. ఆట రసవత్తరంగా సాగడంతో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు దిగ్విజయంగా కొనసాగుతుంది. అప్పుడప్పుడు ఎవరు మీలో కోటీశ్వరుడు షోలో సెలబ్రిటీస్ కూడా సందడి చేస్తున్నారు. ఓపెనింగ్ ఎపిసోడ్ కి రామ్ చరణ్ అతిథిగా హాజరయ్యాడు. ఇటీవలే రాజమౌళి కొరటాల శివ కలిసి ఈ షోలో పాల్గొన్నారు. కాగా దసరా సందర్భంగా నేటి ఎపిసోడ్లో సమంత మెరిసింది. సమంత ప్రత్యుష ఫౌండేషన్ కోసం డబ్బు గెలుచుకునేందుకు ఈ షోలో అతిథిగా పాల్గొంది. జూనియర్ ఎన్టీఆర్ సమంత ఇద్దరు ప్రేక్షకులను మంచి వినోదం అందించారు. ఎప్పటిలాగే సమంత తన క్యూట్ లుక్స్ మాటలతో మొప్పించింది. ప్రతి ప్రశ్నకు చక్కగా సమాధానాలు ఇస్తూ ₹25 లక్షల డబ్బు గెలుచుకుంది. సమంత పాల్గొన్న ఈ ఎపిసోడ్లో చాలా విశేషాలు ఉన్నాయి. మొదట సమంత చాలా సులువైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ ప్రశ్నలకు సామ్ అలవోకగా సమాధానాలు ఇచ్చింది. వ్యాయామశాల కుక్కల జాతి సంబంధించిన ప్రశ్నలు సామ్కి ఎదురయ్యాయి. ఇక శకుంతల దుష్యంతుడి కుమారుడు ఎవరు అంటూ మరో అతి సులువైన ప్రశ్న సమంతని ఎన్టీఆర్ అడిగారు. భరతుడు అంటూ సమంత సరైన సమాధానం ఇచ్చింది. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత శకుంతల అనే మూవీలో నటిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. సో సమంతకు ఆ ప్రశ్న సమాధానం చెప్పడం కేక్ వాక్ లాంటిదే. మరో ప్రశ్నగా ఎన్టీఆర్ ఓ సాంగ్ని ప్లే చేశారు. ఇంకా ఏదో అంటూ సాగే పాట అది. ఈ సాంగ్ ఏ చిత్రంలోనిది అని ఎన్టీఆర్ సామ్ ప్రశ్నించాడు. ప్రేక్షకులంతా చాలా సులువుగా సామ్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్తుంది అనుకున్నారు. కానీ సమంత చాలా కష్టపడింది. ఎట్ట కేకులకు డార్లింగ్ అంటూ సరైన సమాధానం ఇచ్చింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఆట రసవత్తరంగా జరిగిందని చెప్పవచ్చు. అయితే ఈ షోలో ఎన్టీఆర్ సమంత అనే డబుల్ మీనింగ్ ప్రశ్నలు అడగడం గమనార్హం అని చెప్పవచ్చు. అయితే సమంత ఎన్టీఆర్ల మధ్య డబుల్ మీనింగ్ డైలాగులు రావడంతో ప్రేక్షకులు షాక్ అయ్యారనే చెప్పవచ్చు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.